హిందూపురం పట్టణంలో అనంతపురం జిల్లా భూసార సత్యశుభాబు గురువారం మధ్యాహ్నం కర్ఫ్యూ ఎలా జరుగుతుందో అంటూ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2000 వాహనాలు ఇప్పటివరకు సీజ్ చేశామని పేర్కొన్నారు. దీంతో పాటు ఎంజీఎం ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న కూరగాయల మార్కెట్ను కూడా పరిశీలించడం జరిగింది. మన అనంతపురం జిల్లాలో మన లాక్డౌన్ సారీ ఈ కర్ఫ్యూ ఏదైతే ఉందో అది చాలా కట్టుదిట్టంగా అమలు చేస్తున్నాము. ఇందులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ మనము 6 గంటల నుంచి 12 గంటలు కానివ్వండి, అలాగే మధ్యాహ్నం 12 గంటల నుంచి నెక్స్ట్ డే 6 o'clock వరకు కానివ్వండి. వీటిని అమలు చేసే నేపథ్యంలో ఎవరెవరైతే వైలేటర్స్ ఉంటారో వాళ్ళందరి మీద మనము డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేసులు కట్టడము, వాహనాలను సీజ్ చేయటము, ఇంతేకాకుండా ఈ చలాన్స్ కానివ్వండి, అలాగే జాయింట్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ ఫామ్ చేసి మున్సిపాలిటీ పరిధిలో చలాన్స్ లైక్ చేయడం కానివ్వండి. ఈ ఎన్ఫోర్స్మెంట్ చాలా ఎక్స్టెన్సివ్గా జరుగుతూ ఉంది. అలాగే ఇంతవరకు జిల్లాలో సుమారు 2000 వాహనాలని, ఆటోలను అయితేనేమి, టూ వీలర్స్ని అయితేనేమి, ఎవరెవరైతే వైలేట్ చేసి తిరుగుతున్నారో వాళ్ళని, వాళ్ళ యొక్క వాహనాలు కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఈ కరోనా నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఈ యొక్క కర్ఫ్యూ యొక్క ఇంపార్టెన్స్ని గమనించి మీరందరూ పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించి ఇవి ఈ నిబంధనలు ఎవరైతే వైలేట్ చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం జిల్లాలో సుమారు 1500 క్రిమినల్ కేసెస్ పెట్టడం జరిగింది. అలాగే ఈ చలాన్స్ ఏవైతే ఉన్నాయో అవి 1,10,000 చలాన్స్ని కూడా మనం రైడ్ చేయడం జరిగింది. ఇందాక చెప్పుకున్నట్లుగా సుమారు 2000 వాహనాలు మనం సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు లేపాక్షి న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.